రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అటర్పుల అవుతుందన్నారు. పైసలకు అమ్ముడుపోయే వ్యక్తి రేవంత్ రెడ్డిని డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సంవత్సరానికి ఒక పార్టీ మారే నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడతావా అంటూ మండిపడ్డారు. కొడంగల్లు చిత్తు చిత్తుగా ఓడిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేశాడని ఎద్దేవా చేశారు. దమ్ముంటే రంగారెడ్డి నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. నువ్వు రెండుసార్లు, పొన్నాల రెండుసార్లు ఓడిపోయారు, కానీ పొన్నాలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ గ్రాఫ్ ఘోరంగా పడిపోతోందని విమర్శించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదలవగానే కాంగ్రెస్ పని పూర్తిగా కథమవుతుందన్నారు. జనగంకు సరే ఇంతో కొంత సేవ చేశాడు, తప్పకుండా స్వాగతిస్తాం. ఒక్క పొన్న లక్ష్మయ్య గంత సీనియర్ లీడరు, కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ చేసిండు. ఒక పొన్న లక్ష్మయ్య గారు వ్యక్తిని గట్లా దిగుతున్నాయండి, ఒక బీసీ నాయకుని దిగుతున్నాయండి. దాని రాజకీయాల్లో నియమాలు ఉండదు. రెండుసార్లు నువ్వు ఓడిపోయినావు కదా, నువ్వు ఓడిపోయినా ఇంకో టికెట్ తీసుకుని గెలిచినావు. మరి వీళ్ళకి ఏమైనా ఇచ్చినా, నేను ఓడిపోయినప్పుడు ఏమైనా ఇంటి టికెట్ ఇచ్చినాను అంటే పార్టీని పట్టుకొని ఉంటాను. పార్టీల పార్టీ ముందుకు వాళ్ళందరినీ దూరం కొడతా అంటే, కొన్ని దూరం కొట్టినావు టికెట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఆ నీచమైన మాటలు ఏంటి? అది నాకు కూడా బాధకరమే, దాన్ని కూడా మీకు ఖండిస్తున్నాం. మనం మా పార్టీలకు వస్తాడా రావడానికి పక్కన పెట్టి వస్తే స్వాగతిస్తే అసలు సీనియర్ వ్యక్తి.